పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ పెళ్లి పీటలెక్కనున్నాడు. ఈ ఏడాది చివరలో బాబర్ వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వండే వరల్డ్ కప్ కోసం భారత్ లో ఉన్న బాబర్ తన పెళ్లి కోసం తెగ షాపింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అతడు తన పెళ్లి కోసం ఓ ఖరీదైన షేర్వాణి కొన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ డిజైనర్ సభ్యసాచి డిజైన్ చేసిన షేర్వాణిని బాబర్ కొనుగోలు చేసినట్లు సమాచారం. అతడు ఈ షేర్వాణి కోసం ఏకంగా 7 లక్షలు వెచ్చించినట్టు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా బాబర్ తన కోసమైన విలువైన జ్యువెలరీని కూడా కొనుగోలు చేసినట్లు వినికిడి. అయితే వరల్డ్ కప్ రేసు రసవత్తరంగా ఉన్న సమయంలో బాబర్ పెళ్లి షాపింగ్ చేస్తున్నపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షాపింగ్ మీద కాదు ఆట మీద దృష్టి పెట్టాలంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాగా ఈ ఏడాది వరల్డ్ కప్లో పాకిస్తాన్ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. తొలి 2 మ్యాచ్లు గెలిచిన పాకిస్తాన్ ఆ తర్వాత వరుసగా 4 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. డూ ఆర్ డై మ్యాచ్లో బంగ్లాదేశ్పై నెగ్గిన పాకిస్తాన్ సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. పాకిస్తాన్ ప్రస్తుతం 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. సెమీస్కు చేరాలంటే మిగిలిన 2 మ్యాచ్ల్లోనూ బాబర్ సేన విజయం సాధించాలి. ఈ క్రమంలో నవంబర్ 4న బెంగళూరు వేదికగా న్యూజిలాండ్తో పాకిస్తాన్ అమీతుమి తేల్చుకోనుంది. ఆ తర్వాత నవంబర్ 11న కలకత్తా వేదికగా ఇంగ్లాండ్తో తలపడనుంది.